Hi friends, welcome to EAH Times. Friends, iroj mi andariki video lo vachesi ippude vachinatuvanti oka breaking news update gurinchi cheppadaniki ee oka video ne cheyadamaithe jarugutundandi. So aa breaking news update endante manaku EAP lo CM Jagan Mohan Reddy garu ee vallandari khatallo aithe dabbulu aithe jama cheyabothunnaru. Aithe ee dabbulu ane ve padakaniki jama chestaru. So evarevariki veyabothunnaru daniki sambandhina poorthi vivaralu meeku ee video lo teliyajestanu. Alage meeru emem cheyalante tappanisariga mee oka account lo aithe check cheskovalsi aithe untundi. Eppudu account lo check cheskovali enti daniki sambandhi kuda meeku clarity explain the chestano. E video ne skip cheyakunda last varaku chudandi friends. Appude meeku clear ga ardham avutundandi. Alage oka chinna request friends. E video nachinatle tappanisariga like chesukoni subscribe chesukoni pakkane unnatuvanti ganta symbol pana nokki activate chesukoni follow avutarandi. Andhra Pradesh government ki sambandhi elanti updates vachina tappanisariga meeku teliyajestu untanu. Ikka vivaralu chuddamandi. Aithe ee update ki sambandhinchi manaki ippudippude notification vachindi. Oka sari aa notification chusukoni clarity ga telusukundamandi. Idandi notification. Unnatlaite YSR ujita pantala bima padakam andi. Ee padakaniki sambandhinchi evaraithe raithulu unnaro వీళ్లకు అమౌంట్లు అయితే వేయబోతున్నారు ఈ రోజు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరికి వేస్తారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏరువాగతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన పాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే 2,977.82 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని నేడు శ్రీ సత్యసాయి జిల్లా మనకు చెన్న కొత్తపల్లిలో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో అయితే నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జమ చేయబోతున్నారు. అయితే ఎవరైతే ఖరీఫ్ పంటకు సంబంధించి నష్టపోయినారో రైతులు వీళ్ళందరి ఖాతాల్లో ఈరోజు డబ్బులు అయితే వేయబోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా రైతుల తరపున పూర్తిగా ప్రీమియం బాధ్యతను కూడా జగనన్న ప్రభుత్వమే తీసుకొని ఇక్కడైతే ఖర్చు పెడుతున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మనకు 15.61 లక్షల మంది ఖాతాల్లో అయితే 2,977 కోట్ల రూపాయలు అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి ఏదైతే ఖరీఫ్ పంటకు సంబంధించి వరదల కారణంగా నష్టపోయి ఉంటారో వీళ్ళకు సంబంధించి అమౌంట్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తున్నారండి. సో మనకు ఇది ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయితే విడుదల చేస్తున్నారు. అయితే 12 గంటలకు విడుదల చేస్తే కనుక మీరు తప్పనిసరిగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి లేదా 2 గంటలకి మీరు ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. కొంతమందికి మెసేజ్లు అయితే రావు, మెసేజ్లు రాలేదని చెప్పేసి అమౌంట్ పడలేదని చెప్పేసి ఫిక్స్ అయిపోబాకండి. సో మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో చెక్ చేసుకుంటూ ఉండండి. కొంతమందికి మెసేజ్ రాకుండా కానీ డైరెక్ట్గా అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మెసేజ్ని బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ మీకు అమౌంట్ ఏదైనా పరిస్థితులు రాని పక్షంలో ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు 155251కు చేసి మీరు మీకు ఎందుకు రాలేదు, ఎప్పుడు వేస్తారు, ఏంటి దానికి సంబంధించి కూడా తెలుసుకోవచ్చు. సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.